రేపొచ్చే ఎన్నికల్లో మీరు గెలుస్తారని మీకు నమ్మకం ఏంటి? మేము గెలిచిన తర్వాత మీరు నిలబడి ఉంటారా లేదా అది మీరు నిర్ణయించుకోండి. మేము గెలిచిన రోజున మీకు దమ్ము ఉంటే మీ ఇళ్ళల్లో మీ ఆఫీసులో మీరు ఉండండి. నేను చూపిస్తాం మేమేంటో. నేనేం మర్చిపోలా. కైకలూరు నియోజకవర్గంలో మా జన సైనికుల్ని ఎంత ఇబ్బందులకు గురి చేశారో మాకు బాగా తెలుసు. ఒక్కొక్కరిని ఏ మేరకు మీరు కేసులు పెట్టారో, హైయెస్ట్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి మీరు ఇబ్బందులు పెట్టారు. ఒకవైపేమో అనంతపురంలో మా ఎస్సీ నాయకుల మీద దాడులు చేస్తారు, ఇక్కడేమో మా క్యాడర్ మీద ఎస్ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడతారు. ఒకవైపేమో దళితులను చంపేసిన ఎమ్మెల్సీకి మీరు ఊరేగింపులు చేస్తారు. 10,000 మంది వైసీపీ నాయకులు. ఒకటే గుర్తుపెట్టుకోండి, మా గుండెల నిండుగా జై భీమ్ జై భీమ్ జై భీమ్ అని కొట్టుకునే గుండె మాదిరి. రాజ్యాంగాన్ని సమూలంగా గౌరవించే సంస్కృతి సాంప్రదాయం ఉన్న పార్టీ మాది. మీరు ఇలాంటి ప్రజల్ని కులాల పరంగా వర్గాల పరంగా విడగొడితే చూస్తూ కూర్చునే పార్టీ కాదు మేము. అంబేద్కర్ గారి స్ఫూర్తిని సంపూర్ణంగా గుండెలో నింపుకున్న పార్టీ మాది. క్షమించాలి. ఒక గంట ఆలస్యమైంది రావడానికి, గంట కాదు 2 గంటలు ఆలస్యమైంది. ముక్కను కానీ ఇలా చూపిస్తాం. అలా కైకలూరు అంటే 25 కిలోమీటర్లు, కానీ చుట్టూ తిరిగి 65 కిలోమీటర్లు తిరిగి రావాల్సి వచ్చింది, ఇట్లా రావాల్సి వచ్చింది. అందుకు మాకు 2 గంటలు పట్టింది. ఒక రోడ్డు వేయలేడు ముఖ్యమంత్రి, రోడ్డు వేయలేవు. నువ్వు కూర్చొని మళ్ళీ ఓటు వేయాలి, 175కి 175 రావాలని ఎలా వస్తాయి? ఓ వంతినైలేకపోయా నువ్వు? పెద్దింట్లమ్మ ఆలయానికి సంబంధించిన నువ్వు వంతినైలేకపోయావు? 42 గ్రామాలకి ఇబ్బంది గురి చేస్తా ఉన్నావు. 2016లో 14 కోట్ల రూపాయలతోటి ప్రారంభించాల్సిన ఈ వంతిన ఖర్చు ఇప్పటికి 80% పూర్తయింది. ఒక బ్రిడ్జి నిర్మించలేవు. నువ్వు వచ్చి 2024లో ఓట్లు ఎలా అడుగుతావు కైకలూరు ప్రజల్ని? నువ్వు మీ ఎమ్మెల్యే కూర్చోబెట్టి దౌర్జన్యాలు చేస్తా ఉంటే, ఎమ్మెల్యే కొడుకు వచ్చి దౌర్జన్యాలు చేస్తా ఉంటే చూస్తూ కూర్చుంటావా మేము? చెప్తాం మీ ఎమ్మెల్యేకి, మీ ఎమ్మెల్యే కొడుకు కూడా భవిష్యత్తులో చెప్తాం. మీరు పడిన దెబ్బ, మీరు కొడుతున్న దెబ్బ మేమే మర్చిపోలా. చూపిస్తాం మీకు భవిష్యత్తులో.